ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పిన జగన్ నేడు జగనన్న చేయుత పథకాన్ని ప్రారంభించారు వైఎస్సార్ చేయుత పథకం ద్వారా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వెయ్యాలని వైఎస్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పథకంలో భాగంగా ఇరవై లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం నాలుగు వేల ఏడు వందల కోట్లు, కోట్లు కేటాయించినట్లుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేర్కొన్నారు ఈ పథకం కింద నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్లలోపు వయసుగల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున పాటు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు మొత్తం వారికి డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేయుత లబ్దిదారులకు సీఎం రెడ్డి వ్యక్తిగతంగా లేఖలు రాశారు అక్కాచెల్లెలందరికీ హృదయపూర్వక అభినందనలతో అంటూ సాగిన లేఖలో అనేక అంశాలను పథకం ఉద్దేశాన్ని జగన్ స్పష్టం చేశారు ఆగస్ట్ పన్నెండు రెండువేల ఇరవై నుంచి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలలోని నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలందరికీ ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు నలభై ఏళ్ళకి పెన్షన్ అయింది జగన్ జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు సరే ఇంకా వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను పన్నెండు వేలు కాదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చేయబట్టుకు నడిపిస్తాము జగన్ పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని మహిళల కష్టాల్ని చూసి వారి బాధలు విన్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తాను రాసిన లేఖలో ప్రస్తావించారు అంతేకాదు తాము అందించే ఆర్థిక సహాయాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకోవడానికి కూడా తగిన మార్గాలను సూచిస్తామని నిర్ణయం తీసుకోవాల్సింది మహిళలేనని వాటిని ఎలా ఉపయోగించాలన్న అంశంపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని ఇందుకోసం ఇప్పటికే అమూల్ పీఎన్జీ హెచ్యుఎల్ ఐటీసీ వంటి కంపెనీలతో ఎంఓయు కుదుర్చుకున్నామని భవిష్యత్తులో మరిన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని అన్నారు కోళ్లు పాడి పశువుల పెంపకం గొర్రెల మేకల పెంపకం కిరాణా వ్యాపారం చేనేత వస్త్ర వ్యాపారం తదితర లాభనాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం ఇచ్చే డబ్బును పెట్టుబడిగా పెట్టుకోవచ్చని పేదరికానికి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు ఈ పథకం కింద ఐదు లక్షల మంది అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తారు మహిళల్లో ఆర్థిక సుస్థిరత తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటును అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ఆర్ చేయుత పథకానికి నాలువేల ఏడు వందల కోట్లు కేటాయించారు గతంలో ఏపీ ప్రభుత్వం అందించిన విధంగా దాదాపు ఇరవై లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా నాలు ఏళ్లలో పదేడు వేల కోట్లు లబ్ధి పొందనున్నారు